హాయ్ హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ చూడండి మనకి షిన్చాన్, నోబిత, డోరమాన్, స్పైడర్ మ్యాన్ ఎందుకు వచ్చారనుకున్నారా? ఇవాళ వీళ్ళ నలుగురులో అయితే ఒక పోటీ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇంతకీ ఆ పోటీ ఏంటంటే, ఎవరైతే ఎక్కువ ఖరీదైన కార్ని కొట్టేసి వాళ్ళు అయితే అమ్ముతారో వాళ్ళు వచ్చేసరికి వీడియో విన్నర్ అనమాట. అంటే ఏం లేదు, సింపుల్ గా ఒక లొకేషన్ లో కార్ ఉంటుంది, ఆ కార్ ని దొంగలించి సైమన్ అని ఉంటాడు. ఆ సైమన్ కి అమ్మితే డబ్బులు ఇస్తాడు. ఎవరి కార్ అయితే ఎక్కువ డబ్బులు పలుకుతుందో వాళ్ళే ఈ వీడియో విన్నర్. మరి చూద్దాం, షిన్చానా, నోబితానా, స్పైడర్ మ్యానా, డోరమానా, ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. మరి మీ ఇష్టమైన ఈ హీరోస్ మరి ఆ లొకేషన్ వరకు వెళ్ళాలంటే కొన్ని ఏదో ఒకటి కావాలి కదా. అందుకే నేను ఒక స్పెషల్ బైక్ అయితే డిజైన్ చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా అనమాట, ఇదే క్యామెల్ బైక్. ఇది మన పెన్నం గ్యారేజ్ నుంచి అయితే తీసుకొని రాబడింది. ఓన్లీ ఎవరైతే హైస్ట్ చేస్తారో వాళ్ళ కోసమే స్పెషల్ గా డిజైన్ చేయబడింది ఈ క్యామెల్ వెహికల్. అండ్ ఇక్కడ మీరు గమనించారా, క్యామెల్ వెహికల్ కి ఒక హెల్మెట్ ఉంది, అదే విధంగా క్యామెల్ కి ఏం కాకుండా ఉండడానికి కళ్ళుకి ప్రొటెక్షన్ గా ఉంది. అండ్ అదే విధంగా డీజే పెట్టడానికి మనకి ఇక్కడ కింద సౌండ్ బాక్సులు కూడా ఉన్నాయి. వావ్, ఎంత బాగుందో కదా. కానీ ఈ వెహికల్స్ యూజ్ చేసి వాళ్ళైతే ఒక మంచి లొకేషన్ కి వెళ్ళి అక్కడ ఉన్న కార్ ని దొంగతనం చేసి సైమన్ కప్ప చెప్పాలి. అప్పుడు మనకి సైమన్ అయితే డబ్బులు ఇస్తాడు. ముందుగా ఎవరు వెళ్తారు? మన డోరమాన్. డోరమాన్, ఫస్ట్ నువ్వే వెళ్ళు, నీకు ఇచ్చిన లొకేషన్ లో వెళ్ళి కారు కొట్టే తీసుకురా. రిక్వెస్ట్ అన్నమాట. ఎవరైతే ఇంకా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టండి. 10K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. నేను మీ పెన్న స్టార్, అండ్ నేను మీ పెన్న మధు పెన్న. ప్రతి ఒక్కరైతే 10K లైక్స్ అయితే కంప్లీట్ చేసేసండి. చాలా వీడియో తెలిపదాం. అలాగే మామయ్య, ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఈ క్యామెల్ వెహికల్ వేసుకొని వెళ్ళిపోదాం. మరి ఎందుకు ఇది ఎలా ఎక్కాలి? ఏంటి ఇది, బైక్ అన్నాడండి మా పెన్న మామయ్య. మరి ఇప్పుడు దీన్ని ఎలా ఎక్కాలి? ఓకే ఓకే పెన్నమ్మ, కాల్ దిపేసి చెప్పండి. నాకేం కాకుండా అలాగే పోలీసులు పట్టుకోకుండా ఉండడానికి మీరే అంతా చూసుకోవాలి. కాల్ దిపేసి చెప్పండి పెన్నమ్మ. ఏంట్రా, కార్ కొట్టేస్తే ఆహా మొత్తం నేనే చూసుకోవాలా? నాకేం సంబంధం లేదు, మీ సబ్స్క్రైబర్స్ చూసుకుంటారు. మీ సబ్స్క్రైబర్స్ నాకు కావాలంటే కావాలంటే నేను నీకోసం ఆల్ ది బెస్ట్ వరకు చెప్పగలను. అంతేగాని కేసు అయితే నాకేం సంబంధం లేదు. డోరమా, ఏంటి మామయ్య అంత మాట అంటారు? సరే సరే ఫ్రెండ్స్, మీరే చూసుకోవాలి. ఓకే, నా పోలీసులు కంటే పనకోకుండా ఇప్పుడు నేను మొత్తం కార్ అయితే దొంగలించా. సెమీ నంగులకు అమ్మేసి డబ్బులు సంపాదించేసి మీ అందరు గిఫ్ట్లు కొట్టేస్తాను. సరేనా? అవును, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఒక నిమిషం ఆగండి, మనం మ్యాప్ లో లొకేషన్ అయితే చూసుకుందాం. అండ్ ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసరికి టోంగా హిల్స్ లో ఉన్నాం. ఇప్పుడు మనం బనాన కేనానికి వెళ్ళాలి. ఇక్కడ అయితే సూపర్ కార్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, బాగా రిచ్ పర్సన్స్, వాళ్ళైతే అక్కడికి వచ్చి కార్లు ఆపేస్తారు. వాళ్ళ కారులో ఏదో కారు అయితే మనం తీసుకొని వెళ్ళి సైమన్ అంకుల్ కి ఇచ్చేద్దాం. అమ్మయ్య మొత్తానికి అయితే వచ్చేసినట్టు నా దగ్గరికి. ఓకే ఓకే వెళ్దాం. ఒరే ఏంటిది, బ్రేకులు పని చేయట్లేదు. ఏంటి పెన్న మావయ్య, నీ గ్యారేజ్ నుంచి ఒరే ఒరే బ్రేకులు బ్రేకులు, అయ్యో అయ్యో అయ్యో, ఏంటిది బ్రేకులు, అమ్మో ఊరే భగవంతుడా, అయ్యో కంట్రోల్ కావట్లేదు, కంట్రోల్ కావట్లేదు. ఇదేం బైక్ రా నాయన, క్యామెల్ బైకా? అయ్యో బాబోయ్, జస్ట్ మిస్ నా కొరే. ఏంటిది, వెనకంటే ముందుకెళ్తుంది, ముందుకంటే వెనకెళ్తుంది. వామ్మో పెన్న మావయ్య, ఇదేం బైక్ మావయ్య? అయిపోయాను. అయ్యి హెలికాప్టర్, అరే హెలికాప్టర్ కూడా దొంగతనం చేసింటే ఎంత బాగుంటుంది. నేను నాకు హెలికాప్టర్ గా నడపడం రాదు. ఓకే ఓకే మొత్తానికి అయితే వచ్చేసాం. పెన్నమ్మా నీ గ్యారేజ్ లేని చీప్ బైక్ ని పెట్టుకున్నాం. ఈ క్యామెల్ బైక్ ని ఎక్కడ దగ్గర పార్క్ చేసేద్దాం? అరే మొత్తానికి మనం ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇది అనుకుంటా పబ్బు. ఓకే ఇక్కడ చూడండి, చాలా ఖరీదైన కార్లు అయితే ఉన్నాయి. వావ్, వెళ్దాం పదండి, ఏదో ఒక కార్ అయితే దొంగతనం చేసి తీసుకువద్దాం. ఓకే ఓకే మొత్తానికి అయితే ఇక్కడ పార్క్ అయితే చేసేసాం. పదండి వెళ్ళి చూద్దాం. పదండి వెళ్ళి చూసేద్దాం. ఓకే ఇక్కడ చూద్దాం. ఓరో ఇదేంట్రా, పెద్ద రేస్ కార్ లెక్క ఉన్నాయి. అబ్బా ఎంత డబ్బున్న వాళ్ళు వీళ్ళందరూ. ఊరి నాయన ఈ కారు చూడండి, వైట్ కలరు. అయ్యో బాబాయ్, టైడు రెండే సుత్తికినట్టున్నారు. ఆహా XXX సోప్ అనుకుంటా. ఇదేంటి నల్లగుంది, ఈ కారు నల్లగున్నా కానీ ఏంట్రా ఇంత బాగుంది. అరే ఈ కార్ ని ఏదో మూవీలో చూశాను, ఇది బ్యాట్మ్యాన్ కార్. వెనకాల నుంచి పొగ వస్తుంది. అరే వెనకాల డేంజర్ లైట్లు. అయ్యి బాబాయ్, లోపల ఎలా ఉంటది ఏంటో. అమ్మ బాబాయ్, లోపల మినీ టీవీ, పెద్ద టీవీ. అయ్యో ఎంత బాగుందో, ఈ కారే కొట్టేద్దాం. ఓకే ఓకే పదండి, మనం ఇప్పుడు బ్యాట్మ్యాన్ కార్ కొట్టేద్దాం. వాళ్ళందరూ పబ్బులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను చెక్క బ్యాట్మ్యాన్ కార్ తీసుకుని వెళ్ళిపోతాను జింగిచిక. ఏ ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ మీరే చూసుకోవాలి. సరేనా? ఆ పోలీసులు వస్తే మీరే చూసుకోవాలి. ఓకేనా? ఇదేంటిది, అరే దీని లోపల నుంచి బుల్లెట్ కూడా వస్తున్నాయి. అంటే ఇది ఖచ్చితంగా మన బ్యాట్మెన్ అన్న ఇది. అయ్యి వెనకాల చూడండి, బ్లూ కలర్ లో పొగ. వామ్మో బలేగా ఉంది. అయినకి బలేగా నచ్చింది కారు. అయినా ఈ కారు అమ్మేసి ఎంత డబ్బులు వస్తే ఆ డబ్బులతో మన సబ్స్క్రైబర్స్ అయితే గిఫ్ట్ పంపాలన్నాడు మన పెన్న మామయ్య. సరే సరే ఈ కార్ నేను ఉంచుకోను, ఆ సిమాన్ అంకిల్ కి అమ్మేసి. అయ్యి వెనకాల పొగ చూడండి ఎంత బాగుంది కదా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మీకోసమే చేస్తున్నా. మీరు అట్లీస్ట్ ఒక లైక్ అయినా చేయాలి కదా. మీకోసం ఇప్పుడు కార్ అమ్మేసి ఆ వచ్చిన మనీ అయితే మీకు గిఫ్ట్లు అయితే పంపిద్దాం. ఏదో ఒక గిఫ్ట్ అయితే పంపిస్తాను, ఎందుకంటే మీరు మాకు చాలా రోజుల నుంచి కంటైనర్స్ గిఫ్ట్, అలాగే ట్రైన్లో గిఫ్ట్లు అయితే పంపిస్తున్నారు కదా. పాప మన సబ్స్క్రైబర్స్ మేము ఏమీ పంపించుకోలేకపోతున్నాం, అందుకే దొంగతనం అయితే చేయడం జరుగుతుంది. అంతకు మించి ఏమీ లేదు, ఏం తప్పుగా అనుకోవద్దు. డోరమాన్ చాలా మంచివాడు, కేవలం మన సబ్స్క్రైబర్స్ కోసమే ఈ కార్ అయితే అమ్మాలనుకుంటున్నాం. ఓకే ఓకే మనం అయితే వచ్చేసాం దగ్గరికి. అంకుల్ గ్యారేజ్ ఎక్కడ ఉంటుందని చెప్పాడు మా పెన్న మామయ్య. మరి ఈ దగ్గరలో ఎక్కడ కూడా నాకు గ్యారేజ్ కనిపించట్లేదు. ఓ
అరే ఈ అంకుల్ ఇంటి మధ్యలో వచ్చేసాడు కార్ వేసుకొని. అమ్మో కారుకి ఏమాత్రం డ్యామేజ్ అయినా ఇంకంతే. అయ్యో పలకాసిన రేటు కంటే చాలా తక్కువ రేటుకి ఇస్తాడు సేమైన అంకుల్. అసలే తొండి. అయ్యో అయ్యో అమ్మా దీనికి అయితే గుద్దలేదు. అరే ఈ కారు ఏంటి నాకు కంట్రోల్ కావట్లేదు. ఒక నిమిషం ఆగి నేను బ్యాక్ సైడ్కి అయితే వెళ్తాను. అమ్మా దేనికి గుద్దించలేదు ఇంతవరకు. పొరపాటున దేనికైనా గుద్దితే ఈ కారుకి ఏమైనా డ్యామేజ్ అయితే ఇంకంతే. అరే ఏ బటన్ నొక్కలు కెరుతుంది. అయ్యో ఏ బటన్ నొక్కిన అయ్యో నా కారు డ్యామేజ్ అయిపోయింది. అమ్మో అయ్యో ఇప్పుడు ఈ రేట్ ఎంత పలికిద్దో ఏంటో నాకు చాలా భయంగా ఉంది మిత్రులారా. ఓకే ఓకే వెళ్దాం పదండి. ఎంత రేటు పలికితే అంత రేటు తీసేసుకుందాం. అయ్యో ఎంత రేటుకి ఇస్తారు ఏంటో. ఒరే మొత్తం అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది కారు డ్యామేజ్ డ్యామేజ్. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఏంటో భగవంతుడా. మనం దగ్గరికి వచ్చేసినట్టుగా ఉన్నాం. అదిగోండి అక్కడే ఉంది మోటార్ స్పోర్ట్ అని. అదిగోండి అక్కడ సైమన్ అంకుల్ ఉంటాడు. ఆ అంకుల్ కనుక మనం ఇది అమ్మేస్తే ఎంత కొంత మనీ ఇస్తాడు. కానీ డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి. అరే అంకుల్ చూడకపోతే బాగుండు. నేను సైలెంట్ గా పార్క్ చేస్తాను. అంకుల్ తెలియకుండా పార్క్ చేస్తా. అమ్మయ్య దేన్ని గుర్తుకుండా. అంకుల్ చూడండి నేను దేన్ని గుర్తుకుండా పార్క్ చేస్తున్నాను. చూసారా డోరమన్ అంటే మామూలు కాదు మజ్జక డోరమన్ మజ్జక భలేగా ఉంది కదా. అమ్మా చూసారా అంకుల్ నేను బ్యాట్మెన్ అంకుల్ కార్ లేపుకొచ్చేసాను. నాకు ఎంతో కంత ఇవ్వండి. ఇంటికి కారుకి ఎంత ఇస్తారు. ఆగు ఆగు డోరమాన్ నేను చూడాలి కదా ఫస్ట్ ఈ కారుని క్షుణ్ణంగా పరిశీలించాలి. మనం మొత్తం పరిశీలించాక మాట్లాడుకుందాం. అయినా ఏంటి డోరమాన్ ముందు అంత నుజ్జు నుజ్జు చేసి తీసుకొచ్చావు. బ్యాక్ సైడ్ బాగుంది. ఓ ఇది మన బ్యాట్మెన్ కారు కాబట్టి $5,00,000 పలికేది. ఇంత డామేజ్ చేసినందుకు కాను నీకు $2,50,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఓకేరా మన డోరమాన్ కి అయితే $2,50,000 వచ్చింది. పాపం $5,00,000 గెలుచుకోవాల్సిన మన డోరమాన్ $2,50,000 మాత్రమే గెలుచుకున్నాడు. అందుకే నోబిత నెక్స్ట్ నువ్వే వెళ్ళాలి. నువ్వన్నా కాస్త జాగ్రత్తగా తీసుకువెళ్ళరా. ఎటువంటి డామేజ్ చేయకు సరేనా. ఆల్ ది బెస్ట్ వెళ్ళి వెళ్ళు నోబిత జాగ్రత్తగా వెళ్ళు. ఏంటి మావయ్య అంత మాట అన్నారు. ఇప్పుడు చూడండి నేను ఎలా వెళ్తాను. అరే ఈ కారు సారీ ఇది బైక్ కదా. ఈ బైక్ ని ఎలా ఎక్కాలరా. ఒరే డోరమాన్ ఎలా ఎక్కడీడు. ఇదేంట్రా ఇది బైక్ చుట్టూరు తిరుగుతుందేంటి. మావయ్య ఈ బైక్ ఎక్కడానికి అవ్వట్లేదు. అయ్యో ఇప్పుడు నేను ఎలా ఎక్కాలో ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అయ్యో బాబోయ్ ఏంట్రా ఇది బైక్ మొత్తం పొగలొస్తుంది. ఇదేం బైక్ రా బాబు. అమ్మ ఎలాగెలా ఎక్కేసేయాలి. హా నా దగ్గర ఒక మంత్రం ఉంది. ఇలాంటప్పుడు ఒక మంత్రం చెప్పాలి. ఓం భీం పెన్నాం. అమ్మయ్యా ఈ మంత్రం వాడితే చాలు ఎటువంటి ఆపద నుంచైనా సరే ఇట్టే బయటపడవచ్చు. ఓం భీం పెన్నాం. మామయ్య సరే నేను వెళ్ళి వస్తాను. ఇప్పుడు మనం వెళ్ళి కారు కొట్టుకు వచ్చేద్దాం పదండి. అమ్మయ్య నాకు ఏ ఆపద జరిగినా సరే నేను ఓం భీం పెన్నం అనే మంత్రాన్ని వాడుతాను. మిత్రులారా మీకోసం ఇదంతాను. ఓకేనా. మీరు మాకోసం కంటైనర్లో గిఫ్ట్లు పంపిస్తున్నారు కదా. అందుకోసమే పెన్నమ్మ ఇదంతా చేయమని చెప్పాడు. పాపం మా పెన్నమ్మ ఎంత మంచోడో చూసారా. మన సబ్స్క్రైబర్స్ కూడా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని దొంగలుగా మార్చాడు. కానీ ఎలాగైనా సరే మేము పోలీసులు కంట పడకుండా కార్లన్నీ దొంగతనం చేసి ఆ సీమాన్ అంకుల్కి అయితే ఇచ్చేస్తాము. ఇప్పుడు నా లొకేషన్ ఎక్కడో చూసేద్దాం ఆగండి. ఇక్కడ నుంచి ఎక్కడికి. ఓకే మొత్తానికి అయితే లొకేషన్ అయితే దొరికేసింది. ఇప్పుడు నేను అక్కడికి చక్కచక్క వెళ్ళి ఈ ఒంటి వెహికల్ మీద నేను ఫాస్ట్గా ఆ వెహికల్స్ అన్ని కొట్టేస్తాను. అలాగే సైమన్ అంకుల్కి ఇచ్చేస్తాను. ఇచ్చేసి డబ్బులన్నీ గుంజేస్తాను. హే ఓకే ఓకే పదండి పదండి. అయ్యోయ్యో అమ్మో మొత్తానికి అయితే వచ్చేసాం. లొకేషన్ అయితే ఖాళీగా ఉంది. మరి ఇదేదో పెద్ద మీటింగ్ హాల్ అనుకుంటా. ఓ ఇక్కడ సినిమా థియేటరు అలాగే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడికి డైరెక్టర్లు హీరోలు హీరోయిన్లు వస్తారేమో. అయ్యి మన ఇప్పుడు ఏదో ఒక హీరో వెహికల్ అయితే కొట్టేద్దాం. ఒరే రేంజ్ రోవర్. అమ్మ బాబాయ్ బాలయ్య బాబు గారు వెహికల్. వద్దులే మళ్ళీ ఏదన్నా అయితే తాట తీస్తా అంటారు. ఇది ఎవరి వెహికల్. ఇది మహేష్ అన్న వెహికల్ లా ఉంది. ఓకే ఓకే వెళ్దాం ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఆగండి. అయ్యి ఈ వెహికల్ అండి ఇంత బాగుంది. ఇది మన మెక్విన్ విన్న వెహికల్. ఏ ఈ వెహికల్ తప్పేద్దాం. అరే ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి కానీ నాకు ఆ మెక్విన్ వెహికల్ నచ్చింది. అయ్యి ఈ మెక్విన్ వెహికల్ తీసుకెళ్తే ఖచ్చితంగా ఎక్కువ రేటు పలకచ్చు. పదండి పదండి ఈ వెహికల్ తీసుకుని వెళ్ళిపోదాం. చక్క చక్క వెళ్ళిపోదాం. అరే ఈ కారుకి ఏంట్రా రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కులు ఉన్నట్టున్నాయి. భలేగే ఉంది కదా ఈ కారు. పదండి పదండి మనం ఈ కారుని వేసుకొని వెళ్ళిపోదాం. అరే ఇదేంటి ఈ కార్ డోర్ వచ్చింది. అరే దీనికి డోర్ కూడా లేదు. అమ్మో ఇది డేంజరస్ వెహికల్ అనుకుంటా. ఇది సినిమాలో మాత్రమే వాడతారనుకుంటా. చూడండి అసలు దీనికి డోరు లేదు అలాగే విండోస్ లేవు. కానీ ఎలా నడపాలి. మర్చిపోయాను మంత్రం ఉంది కదా ఓం భీం పెన్నాం. ఒరే ఇదేంటి మంత్రం చెప్పంగానే పోస్టర్ వచ్చింది. భలేగా ఉంది భలేగా ఉంది. అయ్యి అరే దీని లైటర్ చూడండి. వావ్ దీనికి వెనకాల కూడా రెండు కళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి.
పెళ్లిగా ఉంది, వెనకాల చూసారా ఛాంపియన్ అని ఉంది, ముందు చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే కారు ఉంచుకోవాలనిపిస్తుంది, కానీ మా పెన్నమావయ్య ఏం చెప్పాడంటే మన సబ్స్క్రైబర్స్ కోసం ఇప్పుడు ఈ కార్లని దొంగతనం చేసి సీమాన్ అంకుల్కి అమ్మేస్తే అంకుల్ ఇచ్చిన డబ్బులతో మన సబ్స్క్రైబర్స్కి అయితే గిఫ్ట్ పంపొచ్చని. సో ఇదంతా మీకోసమే చేస్తున్నాం కాబట్టి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ చేయండి, హ్యాష్ట్యాగ్ నోబితాగే ఎక్కువమని రావాలని. ఓకేనా? సరే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం పదండి, లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ మాత్రమే, కానీ కారు లైట్లు మాత్రం చాలా బాగున్నాయి. అయ్యి నాకు ఈ కారు భలేగా నచ్చింది. మిత్రులారా, నా కారు నచ్చిందా, డోరమాన్ కారు నచ్చిందా కామెంట్ చేయండి. వావ్, ఎంత బాగుందో. దీనికి వర్షంలో తడవకుండా ఉండడం కోసం ఇక్కడ మనకి చూడండి శాంటోసా ఉంటారు కదా, మనకి అన్న టోపీ అయితే ఉంది. మొత్తానికి అయితే వచ్చేసాము. అమ్మో ఎంత త్వరగా వచ్చేసాము. అరే ఈ కారుని దేని గుద్దినా కానీ ఈ కారుకి ఏమీ ఇవ్వట్లేదు. అరే ఏం సూపర్ కార్ రా బాబు, ఏది భలేగా ఉంది, దీంతో మొత్తం కార్లన్నీ ఫినిష్ చేసేయచ్చు. కానీ నేను అలా చెయ్యను, ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి కొనుక్కొని ఉంటారులే కార్లని. కానీ ఈ కారుతో ఏ కారుని గుద్దినా కానీ దుష్పటాకే. ఒరే ఏంటి, మనకంటే ముందు చాలా మంది చాలా కార్లు అమ్మినట్టున్నారు అన్ను, కానీ మన కార్ ఎంత స్పెషల్. ఒరే డోరమన్గా, నువ్వు బ్యాట్మెన్ కార్ తీసుకొచ్చేసావా, చెప్తా నాకు బ్యాట్మెన్ అంకిల్కి. అద్ది గుద్దం చేసావా, నీ కారు ఇంకా నుంచి నుంచి అయిపోతుంది, నా కారుకి ఏమీ కాదురా డోరమన్. అంకుల్ అంకుల్ సైమన్ అంకుల్, నా కారు చూడండి ఎంత ధర పలుకుతుందో చెప్పండి, త్వరగా వెళ్ళి చూడండి అంకుల్. ఒరే నోబితాగా, ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకున్నావు అనుకో. ఒరే నీ వల్ల నా కారు 2,50,000 పలికింది, లేకపోతే 5 లక్షలకి వచ్చేది. ఛీ అంకుల్, వీడికి తక్కువ డబ్బులు ఇవ్వండి అంకుల్. సైమన్ అంకుల్, ఏంట్రా డోరమన్ అలా అంటున్నావు, అంకుల్ చూసుకుంటాండి, నీకు ఎక్కువ డబ్బులు వస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, చూసుకుందాం రా చూసుకుందాం, ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తాయి చూసుకుందాం. ఏ బాబు, మీరు కొట్టుకోవడం ఆపుతారా? సరే నోబిత, నువ్వు తీసుకొచ్చిన వెహికల్ కూడా బ్లాక్ కలర్ లోనే ఉంది కాబట్టి. ఇయరే ఇదేంటిది, దీని చక్రాలు ఎంత బాగున్నాయి. అరే దీనికి విండోస్ లేవు, ఆటోమేటిక్ డోర్. వావ్ నోబిత వావ్, ఇది మన శాంటా క్లాక్ వెహికల్, ఇది గిఫ్ట్లు ఇచ్చే వెహికల్, మంచి వెహికల్ తీసుకొచ్చా నోబిత, దీనికి నీకు నేను $350,000 ఇస్తున్నాను. ఓకే, మొత్తానికి మన నోబిత గడికి అయితే $350,000 అయితే వచ్చినాయి. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ గారు, నెక్స్ట్ మీరే వెళ్ళండి సార్, వెళ్ళి ఏదో కార్ అయితే దొంగతనం చేసుకురండి, మీ కిచెన్ లొకేషన్ లో కార్ని దొంగతనం చేసుకురండి. తప్పకుండా తప్పకుండా, ఇప్పుడైతే మనం వెళ్దాం, వెళ్ళి కార్ అయితే లేపుకొచ్చేద్దాం. పదండి మిత్రులారా, మనం ఇప్పుడు ఇవ్వంటి వెహికల్ అయితే వెళ్ళాలి. అరే ఎలా ఎక్కాలి తిరిమేకి? ఓ మర్చిపోయాను, నోబిత గడి అయితే ఒక మంత్రాన్ని అయితే యూజ్ చేశాడు, మనం కూడా అదే మంత్రం యూజ్ చేసి అయితే వెళ్దాం. పదండి, ఓం భీం పెన్నం. ఏంట్రా ఇది ఎక్కట్లేదు, ఈ మంత్రం పనిచేయాలి. పనిచేసిందిరా, నాకైతే మొత్తానికి అయితే పనిచేసింది. హుర్రే వావ్, ఇప్పుడు చూడు పెన్నమ్మావా, నేను ఎలా వెళ్ళైతే నేను వెహికల్ అయితే అమ్మి వస్తాను. మిత్రులారా మీరందరూ నాకైతే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి మనం అయితే వెళ్దాము, వెళ్ళి మనం కార్ అయితే లేపుకొచ్చేద్దాం. ఓకే, స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎంత మంది కింద కామెంట్ చేయండి. మొత్తానికి మనం అయితే ఒక మంచి ఖరీదైన కార్ అయితే కొట్టేద్దాం. వావ్, జింకలు ఒంటెలు, వావ్ ఎంత బాగుంది. ఏంటి పెన్నమ్మావా, మమ్మల్ని అందరినీ అడవిలోకి తోలుదాం అనుకున్నావా? వారే వా, ఈ జింక ఎంత అందంగా ఉందో కదా, మీలో జింకలంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చెయ్యండి. ఓకేనా? మొత్తానికి మనం అయితే వచ్చేసినట్టుగా ఉన్నాం. ఓకే, ఇక్కడ నుంచి ఇంకొక 1 అవరే. వావ్, ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో కదా, అచ్చ మన రాజమండ్రి బ్రిడ్జ్ లాగా ఉంది, భలేగా ఉంది. మీలో రాజమండ్రి నుంచి చూస్తున్న వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. ఓకే, మనం అయితే వచ్చేసినట్టుగా ఉన్నాం. ఓ నో, ఇతని జీపు భలేగా ఉంది, ఇతని జీపు దొంగలిద్దామా? ఓ మన లొకేషన్ అయితే వచ్చేసాం, ఇదే అనుకుంటా ఓ హోటల్. వావ్, బాగా డబ్బున్నోళ్ళే ఉన్నట్టుగా ఉన్నారు, అయినా ఇక్కడికి వచ్చారేంటి? ఓరి దేవుడా, మన వెహికల్ అయితే ఎవరికి కనబడకుండా ఈ పక్కన అయితే దాచిపెట్టేద్దాం. పదండి మనం ఇప్పుడు వెళ్ళి వెహికల్ అయితే లేపుకొచ్చేద్దాం. పదండి, మన స్పైడర్ మ్యాన్ పవర్ అంటే ఏంటో చూపిద్దాం. అవును, అన్నట్టుగా మర్చిపోయాను, స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేసి చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు హ్యాష్ట్యాగ్ స్పైడర్ మ్యాన్ కామెంట్ చేయండి. ఓకే, మనం అయితే వెహికల్ అయితే దొబ్బేద్దాం. ఈ వెహికల్సా? అరే ఇవేంటి, పాత వెహికల్స్లా ఉన్నాయి, ఇవి కాదు. వావ్, అక్కడ చూడండి టాటా సుమోస్ లాగా ఉన్నాయి. ఊరి దేవుడా, బెంజ్ కంపెనీ, అలాగే ల్యాంబోర్గిని. వావ్, ఇప్పుడు మనం ఎన్ని కార్లు? ఊరి దేవుడా, రే పోలీసులు, అమ్మో దాక్కోవాలి దాక్కోవాలి. ఊరి దేవుడా, జస్ట్ మిస్, పోలీసులు మన కోసం వచ్చారేమో అనుకున్నా. అమ్మయ్య, వాడెవడ దొంగ, వాడు వేరే వెహికల్ తీసుకువెళ్తున్నట్టుగా ఉన్నాడు. ఓకే, నేను ఇప్పుడైతే ఈ వెహికల్ అయితే తీసుకెళ్దాము. పదండి వెహికల్ అయితే ఎక్కేద్దాం, మీకు లోపల కూడా చూపిస్తాను. ఈ రెడ్ కలర్ టాటా సుమో అమ్మితే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు వస్తాయితే నేను అయితే అనుకుంటున్నాను. ఓకే, మొత్తానికి వెహికల్ అయితే తీసేసాం. వావ్, లోపల చూడండి ఎంత బాగుందో. ఊరి దేవుడా, డిస్ప్లే కానీ మ్యాప్ కూడా కనిపిస్తుంది చూసారా. నేను డైరెక్ట్గా ఇంకా సైమన్ షాప్కి అయితే మ్యాప్ అయితే పెట్టేస్తాను, సైమన్ షాప్కి తీసుకువెళ్ళి ఇక అమ్మేద్దాం. గైస్ చూడండి, మనకి ఇక్కడ డిస్ప్లే మీద కూడా, ఒరే మన గ్లాస్ మీద కూడా డిస్ప్లే ఉంది.
వావ్ ఎంత బాగుందో ఈ కారు, నాకు భలేగా నచ్చింది. ఖచ్చితంగా దీనికి ఎక్కువ రేట్ పలికే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఇది బెంచ్ కంపెనీ కదా. ఇది కేవలం మన కోసం మాత్రమే చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ ఎంత మంది ఉన్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీకోసం ఇంత ఖరీదైన కార్లు మా దగ్గర ఉంచుకోకుండా అమ్మేస్తున్నాం. వచ్చేసాం మొత్తానికి, మనం సిటీలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్తే వెళ్దాం, వెళ్ళి అమ్మేద్దాం. ఓరి భగవంతురా, దీన్ని డ్రాప్ అయ్యిండ్రా. ఓ ఓకే ఓకే, మొత్తానికి అయితే బ్రేక్లు అయితే పడ్డాయి. చలో చలో, వావ్ ఎంత స్టైలిష్ గా ఉందో కదా. గైస్, మీరు ఎంత మందికి రెడ్ కలర్ బెంజ్ కార్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఓ మై గాడ్, మొత్తానికి కారు కూడా అమ్మేద్దాం. నాకు తెలిసినంత వరకు ఇది అంత పెద్ద ఖరీదైన కార్ అయితే కాదనుకుంటున్నాను, కానీ చూద్దాం మనం దీనికి ఎంత ఇస్తాడో. ఓకే, మొత్తానికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఈ కార్ అయితే పార్క్ చేసేద్దాం. వావ్, దీనికి పైన సన్ రూఫ్ కూడా ఉందిరా. ఊరి దేవుడా, ఇంత మంచి కారు నాకు అమ్మడానికి ఏమాత్రం నా మనసు ఒప్పుకోవట్లేదు. కానీ ఏం చేద్దాం, కారు అమ్మక తప్పట్లేదు. కేవలం మన సబ్స్క్రైబర్స్ గిఫ్ట్ కొట్టాలని చెప్పాడు కాబట్టి మా పెన్నమ్మ కోసం అయితే ఇది చేయక తప్పదు. ఓకే, మనం వెళ్దాం. చలో, కారు ఇక్కడైతే పార్క్ చేసేసాం. ఇప్పుడు వెళ్దాం సైమన్ అంకుల్ అడుగుదాం. ఓ సైమన్ అంకుల్, ఒక్కసారి కారు లుక్ వేసుకోండి, వీళ్ళందరికంటే నా కారే బాగుంటది. అలాగే అది చూద్దాం. ఒక్క నిమిషం ఆగు, నీ కార్ ఏమైనా డామేజ్ అయితే దాంట్లో సగం రేట్ మాత్రమే ఇవ్వబడుతుంది. మీ డోరమాన్కి అలాగే ఇవ్వడం జరిగింది. ఓ పర్వాలేదు స్పైడర్ మ్యాన్, నువ్వు చాలా ఖరీదైన కారు తీసుకొచ్చావు. కానీ ఇది నోబితా కారు కంటే అంత స్పెషల్ గా ఏం కనిపించట్లేదు. ఎంత లేదన్నా సరే దీనికి నేను ఒక $150,000 ఇవ్వగలను, అంతకు మించి ఎక్కువ అడగద్దు సరేనా. $150,000 కంటే ఒక రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేది లేదు స్పైడర్ మ్యాన్. ఓకే, మొత్తానికి అయితే అందరూ అయితే కార్లు అమ్మడం అయితే జరిగింది. ఇక లాస్ట్ గా మిగిలింది షిన్చాన్, నువ్వే వెళ్ళు. వాళ్ళందరికంటే ఎక్కువ డాలర్లు అంటే $400,000. నువ్వు ఖచ్చితంగా ఒక పెద్ద కారే కొట్టేయాలి. వెళ్ళు వెళ్ళు షిన్చాన్, ఒక పెద్ద కారు కొట్టేసి అమ్మేసాయి సరేనా. చాలా ఖరీదైన కార్ అయి ఉండాలి. ఓకే మావయ్య, పెద్ద కారు కదా, ఓకే నాకు ఇచ్చిన లొకేషన్ లకు వెళ్తాను. ఓకే చూద్దాం, మరి అత్యంత ఖరీదైన కార్ ఏది ఉంటుందో అది అమ్మేస్తాను. హరి, కార్ ఎలా ఎక్కాలి బైకు? ఓం భీం పెన్నాం. ఒరే, ఎక్కలే పోతున్నాం, తప్పుగా చెప్పాను నేనేమన్నా. సరే ఇప్పుడు ఎక్కేస్తాను చూడండి మామయ్య. ఓం భీం పెన్నాం. ఒరే, ఎక్కలే పోతున్నాం, ఓం భీం పెన్నాం. అమ్మయ్యా, 3 సార్లు చెప్తే గానీ మా వెహికల్ ఎక్కలేకపోయాను. మొత్తానికి అయితే వెహికల్ అయితే ఎక్కేసాం. ఓకే మామయ్య, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే బయటకైతే వెళ్ళిపోదాం. ఫాస్ట్ గా వెళ్ళి కార్ అయితే ఎక్కడుందో లొకేషన్కి అయితే వెళ్ళిపోయి ఆ కార్ దొంగతనం చేద్దాం. అరే యార్, నాకు కనుక 5 చేతులు 5 కాళ్ళుంటే బాగుండు. ఒకేసారి 5-6 వెహికల్స్ అన్నీ దొంగతనం చేసేవాడిని. కానీ ఏం చేద్దాం, 2 చేతులే ఉన్నాయి, 1 కారు మాత్రమే దొంగతనం చేయగలం. కానీ ఇప్పుడు ఆ డోరమాన్ గడ వెహికల్ కంటే నా వెహికల్ ఎక్కువ ధర పలకాలి. ఓకే, మన లొకేషన్ ఏది? ఇదిగోండి, గ్రౌండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం అయితే ఇప్పుడు గోల్ఫ్ గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మొత్తానికి అయితే వెళ్ళిపోదాం, ఇక లేట్ లేకుండా. వావ్, ఈ వెహికల్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఒరే, బ్రేకులు పడట్లేదు. వామో, ఏంటి పెన్నమ్మా, ఇలాంటి వెహికల్ ఇచ్చావు. ఒరే నాయన, ఏంటి పెన్నమ్మా, ఇందులో బ్రేకులు తీసేది ఇచ్చావు. ఇదని స్కెచ్. ఒరే, ఎదురుగా చూడండి, వావ్, పుష్పాన వెహికల్. ఒరే, ఇక్కడ ఏదైనా పుష్పట్టు షూటింగ్ జరుగుతుంది ఏంటి? ఓహో, బై మిస్టేక్ లో వచ్చి ఉంటది. ఒరే కాదు, ఇదిగోండి ఇంకో వెహికల్ వెళ్తుంది. వావ్, ఇక్కడ పుష్పట్టు వే షూటింగ్ జరుగుతున్నట్టుంది. అర్జెంట్గా మనం పుష్పట్టు అనే వెహికల్ కూడా కొట్టేద్దాం. ఆ లారీ ఎక్కడుందో చూడాలి, అలాగే ఆ మినీ వ్యాన్ ఎక్కడుందో చూడాలి. ఒరే, మొత్తం అన్ని కొట్టేస్తే వావ్, వీళ్ళందరికంటే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఓకే ఓకేలే, ఇవన్నీ మనకి ఎందుకు గానీ. ఫస్ట్ మనం గ్రౌండ్కి అయితే వెళ్దాం. అక్కడ ఉన్న ఏదో వెహికల్ కొట్టేసి సిమన్ అంకుల్కి ఇచ్చేద్దాం. మనకి ఎక్కువ డబ్బులు అయితే ఇచ్చేస్తాడు కదా, భలేగా ఉంటుంది. ఓకే ఓకే, వెళ్ళిపోవాలి. అమ్మో, టైం అయిపోతుంది, ఇంకా 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి, లేకపోతే అక్కడికి పోలీసులు అందరూ వచ్చేస్తారు. వాళ్ళందరూ థియేటర్లోకి వెళ్ళినట్టున్నారు. వావ్, ఇక్కడ చూడండి, ఇంకొక పుష్పట్టు వెహికల్ ఉంది. ఒరే, అక్కడ చూడండి, మంగళం సీన్ వెళ్తున్నాడు. ఒరే మునేల అన్నయ్య, అయ్యో బాబోయ్, ఎన్ని వెహికల్లో ఇక్కడ పుష్ప వెహికల్స్ భలేగా ఉన్నాయి కదా మిత్రులారా. ఒరే మళ్ళీ ఇంకొక పుష్పట్టు వెహికల్. వావ్, ఒరే ఇంకొకటి. ఊరి భగవంతురా, ఇన్నున్నాయింట్రా, కొంపదీసి పుష్ప 3-4 కానీ జరుగుతుంది ఏంటి ఒకసారి షూటింగ్. ఫ్రెండ్స్, మీలో పుష్ప ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. నాకైతే భలేగా నచ్చింది. నేను ఈసారి రెడ్ శాండల్వుడ్ మాత్రం అలాంటి దొంగతనం చేసి అమ్మేద్దాం. ఓకేనా, ఈ కార్లు అంటే నా వల్ల కావట్లేదు. అవి అనుకోండి ఏముంది, డైరెక్ట్గా చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి కొట్టేసి అమ్మేస్తా. ఓకే ఓకే, మనం మొత్తానికి వచ్చేసినట్టుగా ఉన్నాం. అమ్మా, బ్రేకులు పడట్లేదు, సారీ అన్నయ్య. ఓకే, మనం వచ్చేసినట్టుగా ఉన్నాం. ఓకే, ఇంకెంత దూరం? అరే ఇదిగోండి, పార్లమెంట్ హాస్పిటల్ ఎదురే ఉంది. ఓకే, ఇక్కడే అనుకుంటాను. పదండి, మనమైతే వెహికల్ కొద్దిగా పక్కకైతే ఆపాలి, లేకపోతే మన అడ్రస్ తెలిసిపోతుంది. ఎందుకంటే నంబర్ ప్లేట్ మీద చూడండి పెన్నమ్మ ఉంది. మా పెన్నమ్మని అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేయరు కదా. అమ్మయ్య, చూసేద్దాం ఏమేం వెహికల్స్ ఉన్నాయి చూసేద్దామా. వావ్, ఈ వెహికల్ అయితే చాలా బాగుంది. అరే, దీనికి ఎలా ఎక్కాలి? అమ్మా, ఏంటిది, ఎక్కడానికి అవ్వట్లేదు. ఓకే, నేను ఎక్కడి నుంచి? ఒరే ఏంటి, అసలు ఈ వెహికల్ ఎక్కడానికి అవ్వట్లేదు. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి రా, ఫైర్ ఇంజినా ఏంటిది? ఒరే, ఇది వచ్చాం ఫైర్ ఇంజిన్ లాగే ఉంది. మిత్రులారా,
వావ్ ఇక్కడ చూడండి బుకాటి, దీని వెనకాల డుకాటి, వావ్ ఇది కోకాటి, అయ్యో బాబాయ్ అన్ని రేస్ కార్లు ఎంత బాగున్నాయో. ఒరే అప్పా ఇవి చూస్తుంటేనే నడిపేయాలనిపిస్తుంది. కానీ ఇంకా చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. మా మామయ్య అత్యంత ఖరీదైన పొడవైన కారు తీసుకుని వెళ్ళమన్నాడు. అవును పొడవైందా పెద్దదా? అబ్బా ఏ కారు తీసుకెళ్ళమన్నాడు? ఏమోలే మనకెందుకు. ఒరే ఏంట్రా ఇది ఎంత లంగుగా ఉంది? అబ్బా మా మామయ్య చెప్పింది ఈ కారేనా? ఈ కారే అయి ఉంటుంది చూడండి ఇది. వామో రోల్స్ రాయల్స్ అంట, ఎంత పెద్ద కారు. ఖచ్చితంగా ఇది ఒక $10 million పలికిద్ది. పదండి పదండి త్వరగా వెళ్ళి అమ్మేద్దాం. ఓకే మనం మొత్తానికి ఈ కారు అయితే తీసుకెళ్ళిపోదాం. ఒరే ఇదేంట్రా మినీ బస్ ఏంటి? అమ్మో ఇదే పెద్ద కొండ చిలువ నాగపాము, అలాగే తాచుపాము ఉంటే చూసారో అంత పొడవుగా ఉంది. అరే దీన్ని ఎలా టర్న్ చేయాలి? అమ్మో ఈ కారు అయితే ఖచ్చితంగా నాకు ఈ $10 million వస్తాయిగా. ఈ డిరమాన్ విటామికంటే నాకు ఎక్కువ వస్తాయి. అచ్చకచ్చిగా అమ్మయ్య త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళి అమ్మేస్తాను అమ్మేస్తాను, త్వరగా వెళ్ళి అమ్మేస్తాను. ఈ బలగా ఉంది కదా మిత్రులారా, నాకైతే బలగా నచ్చింది. మనం త్వరగా వెళ్ళి అమ్మేద్దాం పదండి. అయ్యో అమ్మో ఈ కారు అసలు టర్నింగే తిరగట్లేదురా బాబు, ఇప్పుడు ఎలా తీసుకెళ్ళమ్మాలో ఏంటో. సారే సారే ఇడ తిప్పేద్దాం పాదండి ఇక. చూడండి మిత్రులారా పైనుంచి ఎంత బాగుందో కదా. అమ్మో 3, 4, 5 కార్లు కలిపితే ఎంత పడవుంటుందో. అంత పడవుంది, 5 కాదురా బాబు 10 కార్లు అనుకుంటా. అంటే ఈ లెక్క నాకు ఒక $20 million వస్తాయేమో. అమ్మో $20 lakh ఊరి భగవంతుడా. ఓకే ఓకే ఇప్పుడు నేనే కుబేరుని అయిపోతాను, నా సబ్స్క్రైబర్స్ అందరికీ గిఫ్ట్లు పంపించేస్తాను. మిత్రులారా రెడీగా ఉండండి, మీ అందరికీ మంచి మంచి గిఫ్ట్లు రాబోతున్నాయి షిన్చాన్ నుంచి. ఓకే ఓకే ఇప్పుడు మన సీమాన్ అంకుల్ షాప్కి అయితే వెళ్ళాలి. ఆ షాప్కి దారి ఇటువైపే కదా. ఒరే సారీ అన్నయ్య. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుడివైపుకు తిరిగి అయితే వెళ్ళాలి. ఇక రైట్ అయితే కట్ చేస్తున్నా చూడండి, అసలు ఎక్కడ కూడా కట్ అవ్వట్లేదు ఇది. అయ్యో ఈ అన్నయ్యలు ఎవరో గారు నా కారు బాగా నచ్చినట్టుంది, కావాలని ఖరాబ్ చేస్తున్నారు చూడండి, గుద్దేస్తున్నారు. ఓకే మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. అరే గాల్లో చూడండి బెలూన్ ఉన్నట్టుగా ఉంది. చూడండి మిత్రులారా ఎప్పుడైనా సరే రెడ్ లైట్ పడితే ఆగాలి, సరేనా? గ్రీన్ లైట్ పడితేనే వెళ్ళాలి సిగ్నల్స్ దగ్గర, ఓకేనా? చలో ఇక మనమైతే వెళ్ళి గ్యారేజ్లో అయితే పెట్టేద్దాం సైమన్ గ్యారేజ్లో. ఊరి అసలు టర్నింగే అవ్వట్లేదురా బాబు, ఏం కారో ఏంటో ఇది. అయ్యో అయ్యో ఇప్పుడు ఎలా తిప్పాలి? అమ్మయ్యా తిప్పేశాను రా బాబు. ఇప్పుడు లోపలికి ఎలా తీసుకెళ్ళాలి? ఓకే ఓకే నా దగ్గర ఐడియా ఉంది, ఒక నిమిషం. అయ్యో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయేలాగుంది, నా వల్ల కొంప తీసి ఇప్పుడు కనుక పోలీసులు వస్తే అమ్మో నా దగ్గర ఆర్సీ బుక్ లేదు, లైసెన్స్ లేదు, ఖచ్చితంగా ఇప్పుడు అడుగుతారు ఈ కారు ఎవరిదని. నేను త్వరగా 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 పార్క్ చేసేస్తా. అయ్యో అమ్మా అమ్మో జస్ట్ మిస్ స్పైడర్ మ్యాన్ అన్నయ్య బెంచ్ కారుకి ఏదైనా అయితే ఇంకంతే, నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తానంటాడు స్పైడర్ మ్యాన్ అన్నయ్య. ఓకే ఓకే మిత్రులారా మనం ఇప్పుడైతే వెనక్కైతే తీసుకెళ్దాం కారుని. ఓకే రైట్ అమ్మయ్య వచ్చేసాను వచ్చేసాను. ఏ మొత్తానికి ఇతను కారు పార్క్ చేసేసాను ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఏ సైమన్ బాబాయ్ సైమన్ బాబాయ్ చూడండి చూడండి కారు తీసుకొచ్చాను, నాకు $10 ఇస్తారు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు $1 రావాలని కామెంట్ చేయండి. సైమన్ బాబాయ్ చూడు చూడు కారు చూడు బాబు. ఒక్క నిమిషం ఆగు, చూస్తున్నాను కదా ఇదేంటిది, ఇంత పెద్ద కారు తీసుకొచ్చావు, ఇది పెళ్లిళ్ళకి చావు మేళంపులు తప్పించి ఇంకెందుకో పనికిరాదు, దీన్ని ఎవరే వాడరా. ఏంటి షించాన్ పెద్ద కారు అంటే సైజులో పెద్దది కాదురా నాయనా, పెద్ద బ్రాండ్ అని. అయినా నువ్వు ఈ తీసుకొచ్చిన కారుకి నేను $1 lakh కూడా ఇవ్వలేను, జస్ట్ $50,000 ఇవ్వగలను అంతే. ఏంటిది తొండి చీట్ చీటింగ్ చీటింగ్, మా పెన్నమావి చెప్పాడు పెద్ద కారు తీసుకొస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారని, నువ్వేంటి ఇలా చేసావు సైమన్ బాబాయ్ పెన్నమావి చూడండి. అరే షించాన్ ఏంట్రా షించాన్ నువ్వు ఇలా చేసావు, చివరి అక్కడికి నేను పెద్ద కారు తీసుకురామంటే ఇంత బారున్న కారు తీసుకొచ్చావేంట్రా, పెద్ద కారు అంటే ఇప్పుడు చూడు స్పైడర్ మ్యాన్ ఎలాంటి కారు తీసుకొచ్చాడు, అలాంటి పెద్ద బ్రాండ్ రా అంటే లైక్ ఆడి BMW ఇలాంటి కారు దొంగతనం చేయమనను రా, కానీ నువ్వేంట్రా ఇంత బారున్న కారు తీసుకొచ్చావు. ఇప్పుడు చెప్పు రా షించాన్ ఈ కారుని ఎవరైనా కొంటారా, నువ్వే చెప్పు. నేను కూడా అదే చెప్పాను పెన్న స్టార్, ఐడమ్ షించాన్ గాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఏ షించాన్ నువ్వెంత బతిమలాడినా సరే ఈ కారు ఎవరు కొనరు, అందుకే నీకు $50,000 మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా చీటింగ్ చీటింగ్ మావయ్య, ఏంటి మావయ్య నువ్వు పెద్ద కారు తీసుకొస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పావు, సరే సరేలే. ఏంటి ఫ్రెండ్స్ మీరు
కామెంట్ చేసి చెప్పండి, మీరు ఎవరో ఒకరు ఈ కారు ఎంతకి తీసుకుంటారో కామెంట్ చేయండి. ఈ డోరమాన్ స్పైడర్ మ్యాన్ అందుకంటే నాకే ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకోండి ప్లీజ్. మీకోసమే కదా ఈ కారు అమ్ముదాం అనుకున్నా, కానీ నాకు మాత్రం ఎప్పుడు చూసినా తక్కువ రేటు. ఎందుకని శించానికి ఎప్పుడు ఇలా జరుగుతుంది? ఒక లైక్, ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అరే శించాన్ ఏడవకరా, ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు కొనుక్కుంటారులే ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.